మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీక్షణం సులభంగా తెలుసుకోండి ప్రమాదంలో చేయిని కోల్పోయినా ఒంటి చేత్తో పోరాటం చేస్తూ ఐఏఎస్ అయిన యువతి గ్రేట్ అంటూ సక్సెస్ సాధించడమే మన లక్ష్యమైతే ఆలస్యంగానైనా సక్సెస్ మన సొంతం అవుతుందనే సంగతి తెలిసిందే బలమైన సంకల్పం ఉంటే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సంచలన విజయాలను సొంతం చేసుకోవడం తేలికేనని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన అఖిల నిరూపించడం జరిగింది ప్రమాదంలో చేతిని కోల్పోయినా ఒంటి చేత్తో పోరాటం చేస్తూ సక్సెస్ సాధించిన అఖిల గురించి తెలిస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది యుపిఎస్సి సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించిన అఖిల సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు తాజాగా విడుదలైన యుపిఎస్సి రెండు వేల ఇరవై రెండు ఫలితాలలో అఖిల సత్తా చాటారు అఖిల సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు సైతం ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు ఐదు సంవత్సరాల వయసులో బస్సు ప్రమాదంలో అఖిల కుడి చేతిని కోల్పోయారు ఆ తర్వాత అఖిల ఎడమ చేతితోనే రాయడం పనులు చేసుకోవడం నేర్చుకున్నారు స్కూల్ కాలేజ్లో టాపర్గా నిలిచిన అఖిల ఐఐటి మద్రాసులో ఇంటిగ్రేటెడ్ ఎంఏ పూర్తి చేశారు మూడో ప్రయత్నంలో సివిల్స్లో ఏడు వందల అరవైవ ర్యాంకును అఖిల సాధించడం గమనార్హం స్కూల్లో ఉన్న సమయంలోనే టీచర్ కావాలని భావించిన అఖిల కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు శారీరక లోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఆమె సక్సెస్ సాధించారు సివిల్స్లో అర్హత సాధించడం వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని ఆమె చెబుతున్నారు మన లక్ష్యం బలంగా ఉంటే సక్సెస్ సాధించడం సులువేనని సక్సెస్ దక్కే వరకు పోరాటం ఆపవద్దని ఆమె చెప్పుకొచ్చారు అఖిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అఖిల కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే